అంటే నేను ఈ స్టేజ్ ఇలాంటి ఒక స్క్రీనింగ్లోనే వీళ్ళు చూడడం జరిగింది, అదే గెస్ట్ వెళ్ళి. అప్పుడే ఐ లెర్న్డ్ దట్ ఈ మూవీ 4 డేస్లో షూట్ చేశారు, 51 మినిట్స్ కాంటెంట్. అండ్ నేను చూసినప్పుడు నాకు టీమ్ ఎంత ఇంట్రెస్ట్, ఎందుకు ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను అంటే వీళ్ళందరూ దేర్ ఎవ్రీవన్స్ అండర్ 27, ఆల్ 25-year-old బాయ్స్ హూ జస్ట్ మూవీ మీద ఉన్న ప్యాషన్ తోటి దే డిడ్ ప్రాజెక్ట్ లైక్ దిస్. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఐ ఫీల్ వెరీ లక్కీ నా దాకా సాగు ప్రాజెక్ట్ వచ్చినందుకు. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ టాలెంట్ మన చుట్టూ ఉంది, కానీ ఫర్ సమ్వన్ టు పిక్ ఇట్ అప్ అండ్ ఇలా జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది ఐ థింక్ ఇస్ అన్ ఆపర్చునిటీ దట్ ఐ గాట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో మీరు నన్ను ఎలాగ ఆ రోజు పిలిచారో తెలియదు, కానీ థ్యాంక్స్ టు అంకిత్, హీఈస్ ద వన్ మమ్మల్ని మా బంధాన్ని కలిపింది అంకిత్ అనమాట. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు మీరు ఫీల్ అయ్యారు అంటే రైతుల కష్టాల గురించి ఫీల్ అయ్యారు కదా బిఫోర్, అంటే ఇలాంటి సబ్జెక్ట్ మిస్ అయినందుకు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా మీరు యాక్ట్ చేయకుండా ఉండండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి వీళ్ళు తీసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను యాజ్ సమ్వన్ హూస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. లేదండి, డెఫినెట్గా మిస్ అవ్వలేదు. ఎందుకంటే నాకు మా నాన్నగారు వచ్చి చెప్తుంటారు, నేను ఇంట్లో ఏదో ఏదో అయ్యి నేను బాధపడుతుంటే పాప ఇవి కాదు కష్టాలు, నేను చూస్తున్నాను, యూనో వాళ్ళు వెళ్ళినప్పుడు నాన్నవాళ్ళు చూస్తున్నారు. సో యాక్చువల్గా ఆ టైంలోనే నేను ఈ సినిమా చూడడం జరిగింది. నాకు అంత క్లోజ్గా నేను ఫార్మర్స్కి దగ్గరగా ఉండి వాళ్ళ బాధలు ఏంటి అని వాళ్ళతో మాట్లాడి కనుక్కున్న రోజు లేదు, కానీ ఐఎమ్ అట్లీస్ట్ హ్యాపీ దట్ ఒక సినిమా అనే మీడియం తోటి అట్లీస్ట్ ఇలాంటిది ఒకటి నా ద్వారా వస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు బాగా హార్ట్ టచ్ అయినటువంటి సీన్ దీంట్లో ఏమొచ్చింది? మోర్ దెన్ హార్ట్ టచింగ్, నాకు నా ఫేవరెట్ సీన్ ఏంటంటే లక్ష్మి వచ్చి మన కాలు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, గంజనం తినైనా బతకచ్చు ఏదైనా చేయొచ్చు అని. ఎందుకంటే అలాంటి ఒక పర్సన్ మనకి లైఫ్లో నిరాశ చాలా ఈజీగా వస్తుంది, కానీ మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటి ఒక లైఫ్ పార్ట్నర్ లేకపోతే అలాంటి ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటే చాలా లక్కీ అని ఫీల్ అవుతాం. సో దట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ఐ డిడ్ టెల్ యూ. ఇలాంటి బ్యానర్స్ మీరు ఇంకేమైనా చేయబోతున్నారా? సాగు మేము అక్వైర్ చేసుకున్న ఫిలిం, మేము ప్రొడక్షన్లో చేయలేదు, ఇది మేము అక్వైర్ చేసుకున్న ఫిలిం. బట్ డెఫినెట్లీ వర్డ్ అక్కడ బయట అయితే మేము పెట్టాం, మీరు ఏదైనా మూవీస్ చేసి మాకు అది కనెక్ట్ అయితే. ఇట్ డజన్ హ్యావ్ టు బి ఎమోషనల్, ఇట్ కెన్ బి అ కామెడీ, ఇట్ కెన్ బి అ లవ్ స్టోరీ, ఇట్ కెన్ బి వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేము యాజ్ అ ప్రొడక్షన్ మా టీమ్ మేము కనెక్ట్ అయితే వీల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. సాగును కూడా చాలా ఫెస్టివల్స్కి పంపించాం అండ్ లక్కీలీ వీ ఆర్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్ అందరి నుంచి. యా, ఐ వీఆర్ రెడీ టు టేక్ ఇట్. మేమ్ ఐ వాంటెడ్ టు లెట్స్ టాక్ అబౌట్ సాగు ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్ దిస్ ఐల్ టెల్ యూ గైస్ సమ్. ఏరియాలో ఫార్మర్ పాయింట్ అనేది బయటకు తీసుకొచ్చాం, ప్లస్ యంగ్ టాలెంట్ని ప్రమోట్ చేస్తున్నారు. సేమ్ టైమ్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంతమంది ఆలోచిస్తారు కదా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, వాట్ ఎవర్ యూఆర్ గెటింగ్ రిటర్న్. అంటే డెఫినెట్లీ క్రిటికల్గా క్లెయిమ్ అవ్వడానికి చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు చూడడానికి మేము చాలా ఫెస్టివల్స్కి పంపించాం ఫస్ట్ స్లైడ్లో మీరు చూసుంటే. అది కాకుండా జూన్ వరకు వస్తూనే ఉంటాయి, సో వీఆర్ హోపింగ్ వీ రిసీవ్ మోర్. బట్ అది కాకుండా ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అమెజాన్ ప్రైమ్, అమెజాన్ సోనీ ఉంది కదా, హౌ అమెజాన్ అండ్ సోనీ కూడా కనిపిస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్? యా, సోనీ టీవీ, హంగామా అండ్ ఎంఎక్స్ ప్లేయర్. దిస్ ఇస్ వాట్ ఇట్స్ ప్లేయింగ్ ఆన్, ఇట్స్ ప్లేయింగ్ ఆన్ ఆల్ దోస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. ఇట్స్ పేపర్ వ్యూ, ఇట్స్ పేపర్ వ్యూ. సో వెన్ ఇఫ్ యూ గైస్ వాచ్ ఇట్, సో ఇట్స్ దేర్ ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్. వీఓడి, వీడియో ఆన్ డిమాండ్, పేపర్. యా, వీడియో ఆన్ డిమాండ్. Yes, గుడ్, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ఈ 5 ఇయర్స్లో మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం చాలా కోట్ల కోట్లు ఖర్చు పెట్టారు, ఐ మీన్ వాళ్ళని ఆదుకున్నారు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు. సో మీరు ఈ కాన్సెప్ట్ని సెల్ఫ్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అదే చెప్పానండి, యాక్చువల్గా సాగు నేను ప్రొడ్యూస్ చేయలేదు స్క్రాచ్ నుంచి, కానీ మూవీ చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయ్యి యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కనెక్ట్ అయ్యి తీసుకున్నాను. బట్ ఆ టైంలోనే మా నాన్నగారు రైతులు ప్రాబ్లమ్స్ లేకపోతే బాబాయ్
తో పాటు ప్రచారాలకి వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ తెలుసుకున్న టైంలో నాకు చెప్పినప్పుడు నేను ఎక్కువ రెజినేట్ అయ్యాను ఇది చూసినప్పుడు. సో నాకు తెలిసి రెండు ఒకటే టైంలో రావడం వల్ల నేను కూడా ఇది తీసుకున్నాను అందుకే, బట్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది రీజన్స్. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో జనసేన పార్టీకి మీ తరఫున ఎంతవరకు ప్రమోషన్ చేస్తున్నారు, చేయాలనుకుంటున్నారు ఏమన్నా ప్రమోషన్? నో, డెఫినెట్లీ నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆంధ్రాకి వెళ్ళాను, అది తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఆంధ్రాకి వెళ్ళాను. ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ ఐ విల్ గో, బికాస్ ముందు చెప్పినట్టే బాబాయ్ ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుంది. మీ ఓటు అక్కడే ఉందండి, ఇక్కడ అక్కడే ఉందండి, ఆంధ్రాలోనే ఉంది.